ఒక ఊళ్ళో ఒక కమ్మరి ఉండేవాడు. అతను తన కొలిమిలో ఒక ఇనుప ముక్కతో రెండు నాగళ్లు చేశాడు. మొదటి నాగలి, నన్ను ఎవరికైనా అమ్మివేయి, పొలం దున్ని పంట సాగుకు ఉపయోగపడతాను అంది. రెండో నాగలి మాత్రం, నన్ను ఎవ్వరికీ అమ్మవద్దు, నీ దగ్గరే ఉంటాను, నేను పని చేయలేను అంది. అవి కోరినట్లే కమ్మరి మొదటి నాగలిని ఓ రైతుకు అమ్మేశాడు. రెండో నాగలిని తన శాలలో ఓ మూలన పడేశాడు. కొంతకాలానికి ఏదో పని మీద రైతు నాగలి పట్టుకుని కమ్మరి దగ్గరికి వచ్చాడు. ఆ నాగలి కొన్నప్పటికంటే తలతలా మెరుస్తుంది. కమ్మరి దగ్గర ఉన్న నాగలి మాత్రం తుప్పు పట్టి ఒక మూలన పడి ఉంది. మనమిద్దరము ఒకే ఇనుప ముక్క నుండి తయారయ్యాం, నేనేమో తుప్పు పట్టి ఇలా అధ్వానంగా ఉన్నాను, నువ్వేమో ఎంచక్కా మెరుస్తున్నావు ఎందుకు అని అడిగింది. బదులుగా, నా యజమాని నాతో రోజు పొలం దున్ని నన్ను సానపడతాడు, కానీ నీకు అవకాశం లేదు కాబట్టి ఎప్పటిలాగే ఉండిపోయావు, ఇప్పటికైనా పనిచేయడంలోనే అందం ఆనందం ఉన్నాయని గ్రహించు అని చెప్పింది మొదటి నాగలి. ఆ రోజే మూలనున్న నాగలి తనను కూడా ఎవరైనా రైతుకు అమ్మివేయమని కమ్మరితో చెప్పింది.